బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తమ సమస్యలు తీసుకువెళ్దామంటే పోలీసులు నిర్బంధించడం అమానుషమని సిపిఎం సిఐటియు నాయకులు తీవ్రంగా ఖండించారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో టైర్ల పరిశ్రమ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తమ సమస్యలు విన్నవించుకునేందుకు అవకాశం లేకుండా పోలీసులు అక్రమ అరెస్టులు చేశారని ఆరోపించారు. అనకాపల్లి జిల్లా మునగపాక పోలీస్ స్టేషన్ వద్ద సిపిఎం సిఐటియు నాయకులు అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు. బ్రాండెక్స్ మహిళా కార్మికులకు న్యాయం చేయవలసిన ప్రభుత్వం అక్రమ అరెస్టులకు బాల్పడు దుర్మార్గమన్నారు. కార్మిక చట్టాలను అమలు చేయాలని, మహిళా కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. జూన్ 3 జరిగినటువంటి దాని మీద కేసు కట్టలేదు, 450 మంది ఎస్వైవి లీక్ అయితే కేసు కట్టలేదు, మీరు కనీసం అరెస్ట్ చేయలేదు. ఏ యాజమాన్యం మీద పార్లమెంట్ ప్రకారంగా కానీ క్రిమినల్ కోర్టు ప్రకారంగా కానీ అరెస్ట్ చేయాలా? ఒక పరిస్థితిలో ప్రమాదం జరిగితే కనీసం కేసు నమోదు చేయాలా? బ్రాండెక్స్ యాజమాన్యం మీద మీరు పూర్తిగా వాడికి అడుగు మనుగులు వస్తున్నారు. ప్రభుత్వం డిపార్ట్మెంట్ కూడా అడుగులు మడుగులు వస్తున్నా ఉన్నాయి. ఈ చర్యలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి చర్యలు కానీ పాల్పడితే జిల్లాలో తీవ్రమైన ఉద్యమం ఎదుర్కొంటారు. ఈ రోజే ముఖ్యమంత్రి వచ్చి వెళ్ళిపోతాడు. ప్రతిరోజు మీరు నిర్బంధాన్ని రకంగా చేస్తే మాకు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈరోజు అచ్యుతాపురంలో ఉన్నటువంటి టైర్ల పరిశ్రమ ప్రారంభోత్సవానికి వస్తున్నారు. వచ్చిన సందర్భంగా సిపిఎం పార్టీగా ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి మేము అనుకున్నప్పుడు, ఇక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం మమ్మల్ని అక్రమంగా అన్యాయంగా తెల్లవారుజామున 5:30 గంటలకి అరెస్టులు చేసి మునపాక స్టేషన్కి అచ్యుతాపురం మండలం నుంచి మునపాక ప్రాంతానికి తీసుకొచ్చారు. అదొకటే కాదు, అర్ధరాత్రి నుంచి కూడా ఇళ్ల మీదకి వచ్చి ఇళ్ల చుట్టూ ప్రదర్శనలు చేసి కవాతులు చేసి భయభ్రాంతులు గురి చేసే విధంగా పోలీసుల వ్యవహారం ఉంది. ఇది అత్యంత దుర్మార్గం. ఎందుకోసమంటే ప్రజాస్వామ్యంలో మన యొక్క సమస్యలు ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు మన యొక్క సమస్యలు తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లేదానికి ఒక హక్కు ఉంది. హక్కులను కూడా అరించే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారం అనేది చేస్తుంది అత్యంత దుర్మార్గం. ఇప్పటికైనా ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఇక్కడ ఏదైతే బ్రాండెక్స్లో గతంలో హామీ ఇచ్చారు 10,000 రూపాయలు జీతం పెంచుతారని చెప్పి హామీ ఇచ్చారు, కటింగులు పోయి ఒక జీతం పెంచలేదు. ఇక్కడ నిర్వాసితులు తర్వాత స్థానికులందరికీ కూడా 70% ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, అది ఎక్కడ అమలు అవడం లేదు. అలాగే కార్మికులు పెట్టెల్లాగా రాలిపోతున్నారు ప్రమాదాలతోటి, దాని మీద ప్రభుత్వం దృష్టి పెట్టట్లేదు. ఎప్పటికైనా ఈ ప్రమాదాల మీద అరికట్టాలి, ఇక్కడున్న సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి మీ సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి అక్రమాస్తులను అందరూ కూడా ప్రజాస్వామ్య బాధ్యులందరూ కూడా దీన్ని ఖండించాలని చెప్పేసి మీ సిపిఎం పార్టీ అచ్యుతాపురం మండల కమిటీగా డిమాండ్ చేస్తున్నాం.